ఒక నది ఒడ్డున ఒక అందమైన గ్రామం ఉండేది. గ్రామంలోని ప్రజలు కష్టపడి పనిచేస్తూ తమ జీవితాలను గడిపేవారు. అదే ఊరిలో రాము అనే ఒక పేద గొర్రెల కాపరి ఉండేవాడు. అతను పాటలు బాగా పాడతాడని ప్రసిద్ధి. రాము రోజు గ్రామంలోని గొర్రెలని మేకల్ని పాటలు పాడుకుంటూ దగ్గరలోని అడవిలోకి తీసుకెళ్లేవాడు. అడవిలో ఒక పెద్ద కొండ ఉండేది. ఆ కొండ అంచున ఒక పెద్ద చెట్టుండేది. రాము ఆ చెట్టు నీడలో కూర్చుని పాటలు పాడేవాడు. అలాగే మేకల్ని గొర్రెల్ని కూడా గమనిస్తూనే ఉండేవాడు. సాయంత్రం అవ్వగానే రాము మేకల్ని తీసుకుని తిరిగి వచ్చేసేవాడు. మేకల్ని గొర్రెలని గ్రామస్తులకు అప్పగించేసేవాడు. రోజంతా మండుటెండలో మేకల్ని గొర్రెల్ని మేపడానికి తీసుకెళ్లినందుకు అతనికి ఒక నాణ్యమిచ్చేవారు. ఆ నాణ్యాన్ని రాము ఇంటికి తీసుకెళ్లేవాడు. అమ్మా, బాగా ఆకలిగా ఉంది, చిన్న పద భోజనం చేద్దాం. ఏంటమ్మా, రోజు చపాతీ పచ్చడేనా? చిన్న, అలా మాట్లాడకూడదు. రాము ఎంతో కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నాడు. దానితో మనం కనీసం ఎంతో కొంత కడుపు నిండా తినగలుగుతున్నాం. ఇదిగో అమ్మా, ఈరోజు సంపాదన. వీలుంటే చిన్నా కోసం వేరే ఏమైనా వండిపెట్టు. రాము ప్రతిరోజు మేకల్ని గొర్రెల్ని కొండమీదకు తీసుకుని వెళ్లేవాడు. వచ్చిన డబ్బుతో ఇల్లు గడిపేవాడు. ఒకరోజు రాము తన మేకల్ని గొర్రెల్ని తీసుకుని కొండమీదకొచ్చాడు. అప్పుడక్కడ ఒక కట్టెలు కొట్టే అతను కొండమీద ఉన్న పెద్ద చెట్టును నరకడం రాము చూస్తాడు. అది చూసి రాము చాలా బాధపడ్డాడు. రాము ఆ చెట్టు మీద అభిమానం పెంచుకున్నాడు. ఎలా అయినా ఆ చెట్టును కాపాడాలి అనుకున్నాడు. అన్నా, ఒక్క నిమిషం, ఓ కట్టెలు కొట్టే అన్నా. నీకు ఈ చెట్టుకున్న శాపం గురించి తెలీదా? ఎన్నో సంవత్సరాల క్రితం ఒక మహారుషి ఈ చెట్టును చాలా దారుణంగా శపించారు. ఈ చెట్టు మీద ఒక ముసలి దయ్యం ఉంటుంది. ఏ వ్యక్తి అయితే ఈ చెట్టును ముట్టుకుంటారో ఆ దయ్యం అతని ప్రాణం తీసేస్తుంది. ఆ దయ్యం వచ్చి నిన్ను చంపడానికి ముందే నువ్వెక్కడి నుంచి పారిపో. కట్టెలు కొట్టే అతను కింద పడ్డం చూసి రాము నవ్వడం మొదలుపెట్టాడు. అప్పుడే ఆ చెట్టు ఆత్మ ప్రత్యక్షమైంది. చాలా చాలా ధన్యవాదాలు రాము, నువ్వు నా ప్రాణం కాపాడావు. నువ్వు చాలా మంచి మనిషివి. నేను నీకు ఒక కానుక ఇవ్వాలి అనుకుంటున్నాను. ఒక మామూలు గంట, కానీ దీనివల్ల ఏంటి ప్రయోజనం? ఇదే మామూలు గంట కాదు, మాయల గంట. ఈ గంట సహాయంతో నువ్వు ఏం తినాలి అనుకుంటే అవన్నీ నీకు దక్కుతాయి. ధన్యవాదాలు. అంటే ఇక నేను నా కుటుంబం ఎప్పటికీ ఆకలితో పడుకోమన్నమాట. కానీ రాము, ఒక విషయం గుర్తుపెట్టుకో, ఈ గంటని రోజుకి కేవలం ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలి. ధన్యవాదాలు. ఆ మ్యాజిక్ గంటను తీసుకుని రాము సంతోషంగా ఇంటికొచ్చాడు. అమ్మా చూడు, చూడు నాకేం దక్కిందో. ఇదేంటి? ఇదొక మామూలు గంటే కదా. ఈ గంటని నువ్వు ఏం చేస్తావన్నయ్యా? అరే చిన్నా, ఇదేమి మామూలు గంట కాదు, ఇది మాయల గంట. ఈ గంట సహాయంతో మనం ఏం తినాలనుకుంటున్నామో ఆ భోజనం కావాలని కోరుకోవచ్చు. నిజంగానా అన్నయ్యా? అయితే అడుగుదాం ముందు. మరైతే చెప్పు, నీవేం తినాలనుకుంటున్నావో. నాకా చపాతి, అన్నం, పన్నీర్, పప్పు, ఇంకా జిలేబులు తినాలనుంది. ఇది నిజంగానే మాయలా ఉంది. చూసారా, నేను చెప్పాను కదమ్మా. తర్వాతేముంది? రాము రోజు సంతోషంగా మేకలు గొర్రెల్ని మేపడానికి కొండ మీదకు వెళ్లేవాడు. ఎందుకంటే ఇక అతనికి భోజనం గురించి కొంచెం కూడా దిగుల్లేదు. ఒకరోజు రాముకి బాగా ఆకలి వేసింది. తను ఇంటికొచ్చాడు. ఇంటికొచ్చేసరికి చిన్న ముందే భోజనం కోరుకున్నట్టు అతనికి అర్థమైంది. ఇంచుమించు భోజనం మొత్తం పూర్తయిపోయింది. అతను మళ్లీ గంటని మోగించాడు. కానీ ఈసారి అసలు ఏమీ రాలేదు. అప్పుడు అతనికి ఆ విషయం గుర్తొచ్చింది, ఆ మ్యాజిక్ గంట రోజుకి ఒకే ఒక్కసారి మాత్రం పనిచేస్తుందని. తన ఆకలి, ఖాళీ గిన్నెల్ని చూసి రాముకి కోపం వచ్చింది. అతను ఒక్కటే అనుకున్నాడు, అతనికి గంట దక్కింది తన ఆకలిని తీర్చుకోవడానికి. అందుకే అతను నిర్ణయించుకున్నాడు తర్వాత నుంచి అతను కొండమీదకు వెళ్లినప్పుడు మ్యాజిక్ గంటని తనతో తీసుకెళ్లాలని. రాము తనతో పాటు మ్యాజిక్ గంటని తీసుకెళ్లిపోయాడు. ఇక్కడేమో ఇంట్లో చిన్న, ఇంకా అతని తల్లి గంటని వెతుక్కున్నారు. వాళ్లు పొద్దున్నుంచి ఏమీ తినలేదు. వాళ్ళకి బాగా ఆకలి వేసింది. గంట కనిపించకపోయేసరికి తల్లి కొడుకులిద్దరూ కూర్చుని రాము కోసం ఎదురుచూస్తున్నారు. సాయంత్రమైంది, రాము వచ్చేశాడు. రామును చూసి, అన్నయ్య బాగా ఆకలిగా ఉంది, పైగా మాయల గంట కూడా కనిపించట్లేదు. అరే అది ఇక్కడుంది,
నువ్వు దీన్ని నీతో పాటు తీసుకువెళ్ళావా? కానీ ఎందుకు? పాపం చిన్న పొద్దున్నుంచి ఆకలితో తప్పించిపోతున్నాడు. నువ్వు కేవలం నీ కడుపు మాత్రమే నింపుకోవాలనుకుంటున్నావా? లేదమ్మా, అలాంటిదేమీ లేదు. అన్నయ్య, నువ్వు ఎందుకు అలా చేశావు? నన్ను క్షమించమ్మా, నేను కొంచెం స్వార్థంగా ఆలోచించాను. నేను ఇంకెప్పటికీ ఈ విధంగా చేయనమ్మా. ఈ కథ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మనం ఎప్పుడూ స్వార్థంగా ఉండకూడదు. పైగా మన గురించి కాకుండా మన కుటుంబంలోని వారి గురించి ఆలోచించాలి. ఒక ఊరిలో భావన అనే చాలా ముద్దుల పాప ఉండేది. భావన చాలా తెలివైంది, కాని తన కాళ్ళు అవిటివి. భావన రోజూ కలలు కంటూ ఉండేది. తను డాన్స్ చేస్తున్నట్టు, పరిగెడుతున్నట్టు. కాని తనకి మెలకువ రాగానే తను అవిటి కాళ్లను చూసి బాధపడేది. భావన తన తల్లిదండ్రులు చెప్పే ప్రతి మాటనీ వినేది. కూరగాయలు తినడం, హోంవర్క్ చేయడం, మొక్కలకి నీళ్లు పోయడం. అందుకే భావన అంటే తన తల్లిదండ్రులకెంతో ఇష్టం. తన తల్లిదండ్రులు భావనని సంతోషపరచాలి అనుకునేవారు. అందుకే ఒక్కోసారి తనని బీచ్కి తీసుకెళ్లేవారు, ఒక్కోసారి పార్క్కి. కాని భావన సంతోషంగా ఉండేది కాదు, ఎందుకంటే భావనకి స్నేహితులెవరూ లేరు. ఒకరోజు ఏం జరిగిందంటే, భావన తన క్లాసులో కూర్చుంది. కిటికీలో నుంచి చూస్తుండగా తన దృష్టి ఆడుకుంటున్న పిల్లల మీద పడింది. తను మళ్లీ ఊహల్లోకి వెళ్ళిపోయింది. తను కూడా ఆ పిల్లలతో ఆడుకుంటున్నట్టు. అప్పుడే హఠాత్తుగా టీచర్ మాట వినిపించింది. వారు బోర్డు మీద ఇలా రాశారు, స్పోర్ట్స్ డే. పిల్లలు, రేపు స్కూల్లో స్పోర్ట్స్ డే, పిల్లలందరూ పాల్గొనాలి. అందరం పాల్గొంటాము, కానీ భావన ఒక్కటి తప్ప, ఎందుకంటే తను కనీసం నడవలేదు కూడా. అలా అనకూడదు బబ్లు, వెళ్ళు భావనకి సారీ చెప్పు. సారీ. స్కూల్ అయిపోయింది. దిగులుగా ఉన్న భావన స్కూల్ గ్రౌండ్ దగ్గరకెళ్ళింది. చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. దిగులుగా ఉన్న భావన వెక్కి వెక్కి ఏడవడం మొదలెట్టింది. కొంచెంసేపటి తర్వాత భావనకి పక్షి అరుపు వినిపించింది. తను అటు ఇటు చూసింది, కాని తనకే పక్షి కనిపించలేదు. హఠాత్తుగా తనకి శబ్దం బెంచి కింద నుంచొస్తుందేమో అనిపించింది. తను వంగి చూడ్డం మొదలెట్టింది. ఒక పావురం పిల్ల బెంచు కింద ఇరుక్కునుంది. ఓ, నువ్విక్కడున్నావా? బహుశా నువ్వు ఆ గూడు నుంచి పడిపోయుంటావు, ఇక్కడ ఇరుక్కుపోయుంటావు. ఉండు, నేను నీకు సహాయం చేస్తాను. భావన ఆ చిన్న పావురం పిల్లకి సహాయం చేసి ఎంతో ప్రేమగా దాన్ని తీసి బెంచి మీద పెట్టేసింది. సరే, ఇక నువ్వు మీ ఇంటికి వెళ్ళు. చిన్న పావురాన్ని చూసి తన తల్లి ఎంతో సంతోషించింది. ధన్యవాదాలు, నువ్వు చాలా మంచిదానివి. నువ్వు నాకు, నా బిడ్డకి సహాయం చేశావు. నేను నీకు ఒక కానుక ఇవ్వాలనుకుంటున్నాను. అలా చెప్పి తల్లి పావురం గూడు లోపలికెళ్ళి లోపల నుంచి బంగారు బూట్లు తీసుకొస్తుంది. భావన బంగారు బూట్లను చూసి ఇలా అంది, కానీ నేను ఈ బూట్లనేం చేసుకుంటాను? నేను అవిటిదాన్ని కదా. ఈ బూట్లు మామూలు బూట్లు కాదు, మాయల బూట్లు. వీటిని వేసుకుంటే నువ్వు నడవగలుగుతావు, పరిగెత్తగలుగుతావు, ఏం కావాలంటే అది చేయగలుగుతావు. నిజంగానా? భావన ఆ మ్యాజిక్ బూట్లు వేసుకోగానే తను నిజంగానే తన కాళ్ల మీద నడవటం మొదలెట్టింది. భావన చాలా సంతోషించింది. బూట్లు వేసుకుని భావన ఇంటికెళ్ళింది. తల్లిదండ్రులు మొదటిసారిగా తమ ముద్దుల కూతురు తన కాళ్ల మీద నడవడం చూసి ఆశ్చర్యపోయారు. వాళ్ళు తమ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. అమ్మా నాన్న, నేను ఇప్పుడు నడవగలను. కానీ ఎలా? ఈ మాయల బూట్ల కారణంగా నేనొక చిన్న పావురంకి సహాయం చేశాను. అప్పుడు తల్లి పావురం నాకు ఈ మాయల బూట్లు కానుకగా ఇచ్చింది. తర్వాత రోజు భావన స్పోర్ట్స్ డేలో పాల్గొనడానికి వెళ్ళింది. భావనని అక్కడ చూసి మొత్తం అందరూ ఆశ్చర్యపోయారు. భావన రేసులో పాల్గొంది, మ్యాజిక్ బూట్ల కారణంగా రేసులో గెలిచింది కూడా. తల్లి పావురం ఇచ్చిన మ్యాజిక్ కానుక మాయల బూట్లు భావన జీవితంలో అన్నిటికంటే మంచి కానుకగా నిరూపించబడ్డాయి. ఆ తర్వాత భావన కళ్ళు ఎక్కడ ఆగలేదు. తను పరిగెట్టేది, డాన్స్ చేసేది, అది కూడా ఎవరి సాయం లేకుండా. భావన క్రమం తప్పకుండా తల్లి పావురాన్ని, చిన్ని పావురాన్ని కలిసేది. థాంక్యూ, మీరిచ్చిన మాయల బూట్లు నా జీవితాన్ని మార్చేశాయి. ఇక నేను ఎవరి సహాయం లేకుండానే బ్రతకగలను. అలా భావన కలలన్నీ నిజమయ్యాయి. తను నడవగలిగింది, డాన్స్ చేయగలిగింది, గెంతగలదు, ఆడుకోగలదు. పైగా ఇప్పుడు తనకి స్నేహితులు కూడా ఉన్నారు.
అందుకే అంటుంటారు వేరే వాళ్ళకి సాయం చేయడం వల్ల మనకి కూడా సాయం దక్కుతుందని. అనగనగా ఒకరోజు రాజకుమారుడు ఇంద్రుడు తన మిత్రులతో పాటు వేటకు వెళ్తాడు. వాళ్లకి ఒక అందమైన జింక కనిపించింది. రాజకుమారుడు ఆ జింకని వెంబడించాడు. కాని కొంచెంసేపట్లోనే జింక అడవిలోకి మాయమైపోయింది. నిరాశపడి రాజకుమారుడు ఇంద్రుడు తిరిగి వెళ్ళిపోతున్నాడు. అప్పుడే అతనికి ఏవో శబ్దాలు వినిపించాయి. రాజకుమారుడు ఆ శబ్దాల వైపుగా వెళ్ళాడు. అక్కడ ఆశ్చర్యంగా ఉంది. అసలైనా ఒక పక్షి ఎలా మాట్లాడగలదు? నేను ఇప్పుడే రాజకుమారి లబాం రాజ్యంకు వెళ్ళి వచ్చాను. అయితే నువ్వు రాజకుమారి లబాంని చూసావా? తను ప్రపంచంలోనే అందరికంటే అందమైన రాజకుమారి అని విన్నాను. అవును, నేను ఎప్పుడూ ఇంత అందమైన అమ్మాయిని చూడలేదు. నిజంగానా? ఆగండి ఆగండి, నాకు చెప్పండి, ఈ రాజకుమారి లబాం ఎక్కడుంటుంది? అప్పటికి ఆ పక్షులన్నీ ఎగిరిపోయాయి. రాజకుమారుడు ఇంద్రుడు చాలా నిరాశపడ్డాడు. రాజకుమారుడు ఇంద్రుడు తన రాజమహల్కి తిరిగి వచ్చాడు. అమ్మా, ఈ రాజకుమారి లబాం అంటే ఎవరు? వాళ్ళ రాజ్యం ఎక్కడా? నాకు కూడా తెలీదు. బహుశా రాజకుమారి లబాం అని ఎవరు లేనే లేరేమో. కానీ నేనే స్వయంగా వారి గురించి విన్నాను, మాట్లాడే పక్షుల దగ్గర. నేను విన్నది మాట్లాడే పక్షి గురించేనా? అవును నాన్నగారు, నేనే స్వయంగా విన్నాను. పైగా ఆ పక్షులు రాజకుమారి లబాం యొక్క సౌందర్యం గురించి గొప్పగా పొగుడుతున్నాయి. నేను వారిని చూడాలనుకుంటున్నాను. రాజకుమారి లబాం అని ఏ రాజకుమారి లేదు ఇంద్ర. అయినా నేనే స్వయంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. నాన్నగారు, నేను వారిని వెతకటానికి వెళ్ళాలి. మహారాజు ధైర్యసింగ్, ఇంకా రాణి రూపవతి ఇష్టం లేకపోయినా సరే తమ గారాల రాజకుమారుడు ఇంద్రకి వెళ్లటానికి అనుమతిచ్చేస్తారు. ఇక ఇప్పుడు రాజకుమారుడు ఇంద్ర ఒంటరిగా తన ప్రయాణం మొదలు పెడతాడు రాజకుమారి లబాంని వెతకటానికి. రోజంతా ప్రయాణం చేసి చేసి రాజకుమారుడు ఇంద్ర అలసిపోయాడు. అతను ఒక నది ఒడ్డున విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అతను నదిలోని నీళ్లు తాగి అతని భోజనం మూటని విప్పుతాడు. అయ్యో, ఇదేంటి? మిఠాయిలన్నిటికీ చీమలు పట్టేశాయే. రాజకుమారుడు ఇంద్రుడు మిఠాయిలని నేలమీద పెట్టేస్తాడు. మళ్ళీ బయలుదేరిపోతుండగానే అప్పుడే చీమల రాజు అతన్ని పిలుస్తాడు. రాజకుమారా, ధన్యవాదాలు. రాజకుమారా, నువ్వు చాలా దయగలవాడివి. నీకెప్పుడైనా ఎలా అయినా మా అవసరం ఉందనిపిస్తే మమ్మల్ని ఖచ్చితంగా తలుచుకోండి. రాజకుమారుడు ఇంద్ర ముందుకు సాగుతాడు. కొంచెం దూరంలో అతనికి ఒక గర్జన శబ్దం వినపడుతుంది. అక్కడొక సింహం నొప్పితో గట్టిగా గర్జిస్తోంది. రాజకుమారుడు ఇంద్ర ఆ సింహం కాలికి గుచ్చుకున్న ముళ్ళుని చూశాడు. నేను నీ కాలికున్న ముళ్ళుని తీయగలను, కాని ముళ్ళు తీసిన తర్వాత నువ్వు నన్ను తినడానికి ప్రయత్నిస్తే మరప్పుడో. నేను నిన్ను తినను, నేను నీకు మాటిస్తున్నాను, కాని ఈ ముళ్ళు మాత్రం తీసే, నాకు బాగా నొప్పిగా ఉంది. సింహమిచ్చిన మాట విని రాజకుమారుడు ఇంద్ర దానికి సహాయం చేస్తాడు. కాని అతను ముళ్ళుని లాగినప్పుడు సింహం చాలా గట్టిగా గర్జిస్తుంది. ఆడసింహం పరుగులు తీస్తూ అక్కడికి వస్తుంది. ఆడసింహం రాజకుమారుడు ఇంద్ర మీద దాడి చేయటానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఇతను నాకు సహాయం చేశాడు. ఇతను శత్రువు కాదు, ఇతను నా కాలికి గుచ్చుకున్న ముళ్ళు తీశాడు. ఆడసింహం శాంతించింది. అప్పుడు ధన్యవాదాలు, నువ్వు చాలా మంచివాడివి. మేం ఎప్పుడైనా నీకు సహాయం చేయగలిగితే అది మా అదృష్టంగా భావిస్తాము.
రాజకుమారుడు ఇంద్ర తన ప్రయాణం కొనసాగించాడు. అతను రేయి పగలు ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. అడవిలో అతని దృష్టి ఒక కుటీరం మీద పడింది. అక్కడ రాజకుమారుడికి ఒక ఫకీర్ కనిపించాడు. అతని ఆరోగ్యం ఏం బాలేదు. మంచినీళ్ళు ఇవిగోండి బాబా, నీళ్లు తాగండి. ధన్యవాదాలు బాబు. నాకు వారసులంటూ ఎవ్వరూ లేరు. ఇక నా దగ్గర ఉన్న మాయల వస్తువులు ఇక నీ సొంతం. మాయల తివాచి ఇది నిన్ను ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్తుంది. ఇది మాయల సంచి. ఇందులో నుంచి నీకు ఏం కావాలంటే అది నీకు దక్కుతుంది. అదే ధనం వస్తువులు. ఇక ఇది చివరిది, మాయల ఖడ్గం. దీన్ని కాస్త జాగ్రత్తగా ఉపయోగించు. ఎందుకంటే దీని దాడి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. మూడు మాయల వస్తువులను పొంది రాజకుమారుడు చాలా సంతోషించాడు. మాయాతివాచి, నన్ను రాజకుమారి లబాం రాజ్యానికి తీసుకుని వెళ్ళు. ఇక రాజకుమారుడు ఇంద్ర రాజకుమారి లబాం రాజ్యంలో ఉన్నాడు. అతను అక్కడా ఇక్కడా కనుక్కొని సాయంత్రం వరకు ఎదురు చూడటం మొదలుపెట్టాడు. సాయంత్రం అయ్యింది. అప్పుడు రాజకుమారి బాల్కనీలోకి వచ్చింది. రాజకుమారి లబాం చాలా అందంగా ఉంది. రాజకుమారి లబాం చాలా అందంగా ఉంది. తనని దగ్గర నుంచి చూసి తీరాలి. రాజకుమారుడు ఇంద్ర ఆమె అందానికి మైమరిచిపోయాడు. అర్ధరాత్రి సమయంలో రాజకుమారుడు తన మాయల తివాచి మీద కూర్చున్నాడు. మాయా తివాచి, నన్ను రాజకుమారి లబాం గదిలోకి తీసుకుని వెళ్ళు. రాజకుమారి తన గదిలో పడుకుని ఉంది. ఈమె ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది. మాయా సంచి, నాకు ప్రపంచంలోనే అన్నిటికంటే అందమైన ఉంగరం కావాలి. ఉంగరం తొడగటం కోసం ఎప్పుడైతే రాజకుమారుడు ఇంద్ర రాజకుమారి లాభం చేయి పట్టుకోగానే, ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? నేను రాజకుమారుడు ఇంద్ర అని, రాజా ధైర్యసింగ్ కుమారుణ్ణి. నేను మీ సౌందర్యం గురించి ఎంతో విన్నాను. అవన్నీ నిజాలు కూడా. నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. మీరు వివాహం గురించి నాన్నగారితో మాట్లాడండి. రాజకుమారి సిగ్గుపడి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. నమస్కారం, నేను రాజకుమారుడు ఇంద్రాని, రాజా ధైర్యసింగ్ కుమారుణ్ణి. నేను మీ కుమార్తె రాజకుమారి లబాంని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. నా కుమార్తెని వివాహం చేసుకోవడానికి నా మూడు షరతులు పూర్తి చేయాల్సి ఉంటుంది. మరి నీకిది సమ్మతమేనా? అవును రాజుగారు, నాకు సమ్మతమే. అయితే నా మొదటి షరతు, నువ్వు 10 మూటల ఆవగింజల నుంచి ఒక్క రోజులో నూనె తీయాల్సి ఉంటుంది. రాజకుమారుడు ఇంద్రుడు సరే అని అయితే చెప్పేశాడు. కాని ఇక సేవకులు అతన్ని నూనె తీసే యంత్రం దగ్గరికి తీసుకువెళ్లారు. ఇక ఇప్పుడు రాజకుమారుడు ఇంద్రుడు ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇన్ని మూటల ఆవాల నుంచి నూనె ఎలా తీయాలి అని. అప్పుడే అతనికి చీమలు గుర్తొచ్చాయి. చీమరాజా, నాకు నీ అవసరం ఉంది. చెప్పండి రాజకుమారా, మేము మీకు ఏ విధంగా సహాయం చేయగలం? నాకు ఈ ఆవాలన్నిటి నుంచి నూనె తీసివ్వండి. ఈ పని మేము చేసేస్తాం, మీరు విశ్రాంతి తీసుకోండి. కష్టపడే తత్వమున్న చీమలు చాలా సులువుగా ఆవాల నుంచి నూనె తీయటం మొదలుపెట్టాయి. అలా కొన్ని గంటల్లోనే అన్ని ఆవగింజల నుంచి నూనె తీసేశాయి. రాజకుమారుడు ఇంద్రుడు చాలా సంతోషించాడు మొదటి షరతు నెరవేరింది అని. మా రాజ్యం చివరిలో ఒక గుహ ఉంది. అక్కడ 2 రాక్షసులు ఉన్నారు. నువ్వు ఆ రాక్షసులిద్దరిని
చంపాలి. ఇది నా రెండవ షరతు. రాజకుమారుడు ఇంద్ర గుహ దగ్గరికి చేరుకున్నాడు. అతనికి కొన్ని భీకరమైన శబ్దాలు వినిపించాయి. అప్పుడే అతనికి మగసింహం, ఆడసింహం గుర్తొచ్చాయి. మగసింహం, ఆడసింహం, నాకు మీ ఇద్దరి సహాయం కావాలి. చెప్పు మిత్రమా. నేను ఈ రాక్షసులిద్దరినీ అంతం చేయాలి. ఈ పని మాకు వదిలే. ఈరోజు మేము కడుపు నిండా తింటాం. మగసింహం ఇంకా ఆడసింహం రాక్షసులను చంపేస్తాయి. అలా రెండవ షరతు పూర్తవుతుంది. ఇక నా మూడవ షరతు, చివరి షరతు. ఈ చెట్టుంది కదా, నువ్వు దీన్ని కేవలం అంటే కేవలం రెండే వేట్లతో నరికివేయాలి. ఇప్పుడు రాజకుమారుడికి ఫకీర్ చెప్పింది గుర్తొచ్చింది. రాజకుమారుడు మాయల ఖడ్గాన్ని తీశాడు. కేవలం ఒకే ఒక్క వేటికి చెట్టు రెండు ముక్కలైపోయింది. మహా అద్భుతం! నువ్వు రాజకుమారి లబావ్ని గెలుచుకున్నావు. రాజకుమారుడు ఇంద్ర ఇంకా రాజకుమారి లబాంలకి వివాహం చాలా ఘనంగా జరిగింది. ఇక ఇప్పుడు రాజకుమారుడు ఇంద్ర రాజకుమారి లబాంతో పాటు ఆ రాజ్యాన్ని కూడా గెలుచుకున్నాడు. అతను రాజైపోయాడు. రాజా ఇంద్రుడు ఎల్లప్పుడూ తన ప్రజలని సంతోషంగా చూసుకున్నాడు. ఒక రాజుకి ముగ్గురు కూతుర్లున్నారు. రాజు తన ముగ్గురు కూతుర్లని ఎంతగానో ప్రేమించేవాడు. రాజకుమారుడు కూడా తమ తండ్రిని చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. ఒకరోజు ఏం జరిగిందంటే, మహారాజా, మహారాజా, శత్రువులు దాడి చేశారు. గూఢాచారుల సమాచారం ప్రకారం వారి అసలు లక్ష్యం మీ కుమార్తెలను అపహరించి రాజ్యాన్ని దక్కించుకోవాలనుకుంటున్నారు. సేనాపతి, నువ్వొక పంచే, నా కుమార్తెలను అడవిలోకి తీసుకువెళ్ళి నేను ఆదేశించేంత వరకు అక్కడే ఉండు. సేనాపతి మహారాజుగారి ఆదేశాన్ని పాటించి రాజకుమారులను తీసుకుని అడవిలోకి వెళ్ళిపోయాడు. నాకు బాగా ఆకలిగా ఉంది, నువ్వు మా కోసం తినడానికి ఏమైనా తీసుకురా సేనాపతి. తమరి ఆజ్ఞ. సాయంత్రం అయిపోయింది, కాని సేనాపతి ఇంకా తిరిగి రాలేదు. అప్పుడు రాజకుమారులు అతన్ని వెతకటానికి బయలుదేరారు. రాత్రి అయిపోయింది. రాజకుమారులకి భయం వేయటం మొదలైంది. రాజకుమారులు రథం దగ్గరకొచ్చి ఎదురు చూసి చూసి పడుకునిపోయారు. కాసేపటి తర్వాత హఠాత్తుగా చిన్న రాజకుమారి బాల ఏదో శబ్దానికి నిద్రలేచింది. రాజకుమారులు పైకి లేచారు. ఇప్పుడు వారి ముందు రాజకుమారులు నిలబడి ఉన్నారు. వాళ్ళడవిలో వేటకొచ్చారు. రాజకుమారులు వాళ్ళకి జరిగింది మొత్తం చెప్పారు. అయితే ఒక పని చేద్దాం, మేము రాజకుమారులు అందరం మీ రాజకుమారులని వివాహం చేసుకుంటాం. అప్పుడు మీ రాజ్యాన్ని కూడా కాపాడతాం. రాజకుమారులు రాజకుమారులతో పాటు మహల్కి తిరిగి వచ్చారు. అలా మహారాజుకి వివాహం గురించి చెప్తారు. మాకు చాలా సంతోషంగా ఉంది, మీరు మా కుమార్తెలను వివాహం చేసుకుని మా రాజ్యాన్ని కాపాడతామన్నారు. రాజకుమారుల పెళ్లిళ్ళు రాజకుమారులతో ఎంతో ఘనంగా అట్టహాసంగా జరిగింది. రాజ్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఒక సంవత్సరం తర్వాత చిన్న రాజకుమారి బాలకి అమ్మాయి పుట్టింది. ఈ చిన్న రాజకుమారంటే అందరికీ చాలా ఇష్టం. అందరూ తనని ఎంతగానో ప్రేమిస్తున్నారు. కాబట్టి ఈమె పేరు ప్రియా. ప్రియా కొన్ని నెలల వయసులో ఉన్నప్పుడు తన తండ్రి వేటకి అడవికి బయలుదేరాడు. నెల రోజులు గడిచిపోయాయి. ప్రియా తండ్రి అడవి నుంచి తిరిగి రాలేదు. మేము కూడా అడవికి వెళ్తాం, మా చిన్న తమ్ముడు బైరోని వెతుకుతాం. అన్నదమ్ములు అడవికైతే వెళ్ళిపోయారు, కాని వాళ్లలో ఎవ్వరూ తిరిగి రాలేదు. ఇప్పుడు ప్రియాకి సంవత్సరం నిండింది. వాకిట్లో ఆడుకుంటూ ఉంది. అప్పుడు ఒక ఫకీర్ వచ్చాడు. బాల మహల్లోకి వెళ్లి కొన్ని పళ్ళు తీసుకొనొచ్చింది. ఫకీర్ బాల సౌందర్యానికి ఎంతో మైమర్చిపోతాడు. అతను రూపం మార్చుకుంటాడు.
నువ్వు చాలా అందంగా ఉన్నావు. నువ్వు నాకు భార్యవైతే బాగుంటుంది. నా భర్త రాజకుమారుడు భైరవ్ ఇంకా బ్రతికే ఉన్నారు. అయినా నేను నీలాంటి పాపాత్ముడికి ఎట్టి పరిస్థితుల్లోనూ భార్యనవ్వను. బాల మాటలకి మంత్రగాడికి కోపం వస్తుంది. అతను బాలని తనతో పాటు తీసుకువెళ్ళిపోతాడు. రాజకుమారి ప్రియ ఏడుపు విని రాజకుమారులు అక్కడికి చేరుకుంటారు. బాల ఎక్కడ కనిపించకపోయేసరికి ఆశ్చర్యపోతారు. ప్రియ పెద్దమ్మలు తనని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. ప్రియ పెద్దమ్మల దగ్గరే పెరిగి పెద్దదయ్యింది. ప్రియకి 12 ఏళ్ళొచ్చేశాయి. మా నాన్న ఎక్కడున్నారు? ఒకసారి వారు అడవికి వెళ్లారు. పెద్ద రాజకుమారి ప్రియకి తన తండ్రి, పెద్దనాన్నలు, ఇంకా తన తల్లి గురించి చెప్తుంది. అమ్మా, నేను మా అమ్మని, నాన్నగారిని, పెద్దనాన్నల్ని వెతికి తీసుకువస్తాను. కాని ఒకవేళ నువ్వు తిరిగి రాకపోతేనో? నేను 4 రోజులలోపు వారిని వెతుకుతాను. కాని ఒకవేళ అప్పుడు కూడా దొరకకపోతే నేను మహల్కి తిరిగి వస్తాను ఖచ్చితంగా. అలాగే, కాని కేవలం 1 నెల మాత్రమే. రాజకుమారి ప్రియ తన వాళ్లని వెతుక్కుంటూ బయలుదేరింది. తను ఎన్నో ఊర్లు తిరిగింది, అడవుల్లో తిరిగింది. కాని తన వాళ్ల గురించి ఎక్కడా ఏ ఆనవాళ్లు దొరకలేదు. ఒకరోజు రాజకుమారి ఒక గ్రామానికి చేరుకుంది. అక్కడ తనకి ఒక అవ్వ కనిపించింది. అవ్వా, ఈ ఊరి పేరేంటనేది మీరు నాకు చెప్పగలరా? అమ్మా, నువ్వు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. ఇది చాలా ప్రమాదకరమైన ప్రదేశం. ఇది మాంత్రికుడు పంచ్కిన్ ఉండే ఊరు. నేను ఇక్కడికి మా ఇంట్లో వాళ్ళని వెతుక్కుంటూ వచ్చాను. రాజకుమారి ప్రియ అవ్వకి తన కథ మొత్తం చెప్తుంది. నీ తండ్రి, పెదనాన్నలు ఇక్కడ కొండల్లో బంధించబడున్నారు. ఇంకా నీ తల్లి మాంత్రికుణ్ణి పెళ్లి చేసుకోలేదనే నేరం కింద పైన కోటగదిలో బందీగా ఉంది. మీకు చాలా చాలా ధన్యవాదాలు. నేను ఇప్పుడే వాళ్ళను విడిపించి నాతో పాటు తీసుకెళ్తాను. అది అంతా సులువు కాదు. అవ్వ రాజకుమారి ప్రియకి ఒక ఉపాయం చెప్పింది. కొంచెం సేపటి తర్వాత రాజకుమారి ప్రియ అవ్వకి కూతురిగా కోట వరకు చేరుకుంటుంది. సైనికుల కళ్ళు కప్పి కోటలోని గది వరకు చేరుకుంటుంది. బాల కోటలో బందీగా ఉంది. అమ్మా, అమ్మా! ప్రియా, నువ్వు ప్రియావేనా? అవునమ్మా. నువ్వు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది తల్లి. ఈ దుష్ట మాంత్రికుడు నిన్ను కూడా బంధించేస్తాడు. అలా ఏమవ్వదమ్మా, కానీ నువ్వు నాకు సహాయం చేయాల్సి ఉంటుంది. అమ్మా, మీరు మాంత్రికుడికి ఇలా చెప్పాలి, మీరు అతన్ని పెళ్లి చేసుకుంటారు అని. తర్వాత అతని నుంచి అతని శక్తి రహస్యమేంటో తెలుసుకోవాలి. అలాగే ప్రియా. పంచ్కిన్ మాంత్రికుడా, నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. హఠాత్తుగానా? కాని ఏం పర్లేదు, ఆలస్యంగా అయినా మంచి నిర్ణయం తీసుకున్నావు. బహుశా నీకు అర్థమైందనుకుంటా నీ భర్త ఇక ఎప్పటికి తిరిగిరాడని. నేను నిన్ను రేపు వివాహం చేసుకుంటాను. నాకు కాస్త సమయం కావాలి. నేను ఇప్పటి వరకు నిన్ను కేవలం ద్వేషించానంతే. నిన్ను తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది కదా. అలాగే. నువ్వు అమరుడువా లేక నువ్వు రూపాలు మాత్రమే మార్చుకోగలవా, లేక నీ శరీరాన్ని విడిచి వేరే శరీరంలోకి ప్రవేశించగలవా? ఎన్ని ప్రశ్నలా. నేను మామూలు మనుషుల కంటే భిన్నమే, కాని నేను అమరుడును కూడా కాదు. నా ప్రాణం తూర్పు వైపు ఉన్న అడవిలో నీలగిరి చెట్టు మీద ఉంటే ఒక చిలుకలో ఉంది. అది జీవించి ఉన్నంత కాలం నాకు ఏమీ కాదు. తర్వాత రోజు రాజకుమారి ప్రియ తిరిగొచ్చింది. అప్పుడు బాల తనకి మొత్తం జరిగిందంతా చెప్పింది. ఇప్పుడిక నేను మిమ్మల్ని, నాన్నని, పెదనాన్నల్ని ఖచ్చితంగా విడిపిస్తాను. ప్రియ అడవిలోకి వెళ్ళింది. అక్కడ తనకి ఒక నీలగిరి చెట్టు మీద ఉండే ఒక చిలుక కనిపించింది. అక్కడుంది, కాని అది చాలా పైన కూర్చుంది. ప్రియ తన జేబులో నుంచి ఒక మిఠాయి ముక్క తీసింది. చెట్టు దగ్గర ఉన్న
ఒక రాయి మీద పెట్టింది. కొంచెంసేపటి తర్వాత చిలుక కిందకొచ్చింది. ప్రియా చెటుక్కన దాన్ని పట్టేసుకుంది, వెంటనే దాని మెడ తిప్పేసింది. మాంత్రికుడు చచ్చిపోయాడు. అతని మాయాజాలాలన్నీ విడిపోయాయి. మొత్తం అందరూ విముక్తి పొందారు. ప్రియకి తన పెద్దనాన్నలు, ఇంకా తన తల్లిదండ్రులు కూడా దొరికారు. ప్రియ నెల రోజులలోపు మహల్కి తిరిగి వచ్చింది, అది కూడా మొత్తం రాజకుటుంబంతో కలిసి. ఇక తర్వాత మొత్తం అందరూ కలిసిమెలిసి సంతోషంగా జీవించారు. ఒక వ్యక్తి కోళ్లను పెంచుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి తన కోళ్లను చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. కానీ ఆ కోళ్లన్నిటిలో అతనికి ఒక కోడంటే చాలా చాలా ఇష్టం. అందుకే అతను దాన్ని కొంచెం ఎక్కువ జాగ్రత్తగా చూసుకునేవాడు. అతనికి ఒక కోళ్ల ఫారం ఉంది. ప్రతిరోజులాగా ఆ రోజు కూడా ఆ వ్యక్తి తన ఫారంకి వచ్చాడు. కాని కోడి పెట్టిన గుడ్డును చూసి ఆశ్చర్యపోతాడు. అరే, ఇదేంటి? ఇది బంగారు గుడ్డులా ఉంది. అవును, ఇది బంగారు గుడ్డే. అరే, నాకు అదృష్టం కలిసొచ్చింది. నేనిప్పుడు ధనవంతుడైపోతాను. ఇక ఇంటికి వెళ్లి వేడుక చేసుకుంటాను. బంగారు గుడ్డు దక్కిన వెంటనే అతను ఇంట్లో అవసరమైన వస్తువులన్నీ కొనటం మొదలుపెట్టాడు. ప్రతిరోజు బంగారు గుడ్డు దక్కడంతో అతను ధనవంతుడయ్యాడు. కానీ ఇప్పుడు అతను ఇంకా పెద్ద ధనవంతుడవ్వాలని కలలు కంటాడు. ఇలా అయితే నేను ఏదో ఒక రోజు నగరంలోని అందరికంటే గొప్ప షావుకారునైపోతాను. ఇక బజారుకి వెళ్లి కావలసిన వస్తువులు తీసుకువస్తాను. ఆ గుడ్లను అమ్మి అతనిప్పుడు చాలా పెద్ద ధనవంతుడైపోయాడు. అతను కొత్త ఇల్లు కొనుక్కున్నాడు. కానీ అతను ఇంకా గొప్ప ధనవంతుడవ్వాలనే అతని కోరిక కారణంగా అతనికి అత్యాశ పెరుగుతూ పోయింది. ఇప్పుడు నేను నాకు అవసరమైన వస్తువులన్నీ కొనేసుకున్నాను. కానీ నేను అందరికంటే ఇంకా గొప్ప ధనవంతుడై తీరాలి. అయితే రోజుకి ఒక గుడ్డు తీసుకోవడానికి బదులు నేను అన్ని గుడ్లు ఒకేసారి తీసేసుకుంటే ఎలా ఉంటుంది? అందరికంటే ధనవంతుడవ్వాలనే కలలు కనీ కనీ ఆ వ్యక్తి పడుకుంటాడు. పొద్దున్నే లేచి ఆ వ్యక్తి కోడిని చూడటానికి సరాసరి ఫారంకి వెళ్తాడు. ఈరోజు కూడా ఒక్క గుడ్డేనా? ఇలా అయితే నేను త్వరగా గొప్ప ధనవంతుడు అవ్వలేను. అయితే నేను ఒక పనిచేస్తాను, మొత్తం గుడ్లన్నీ ఒకేసారి తీసేస్తాను. దీనితో మొత్తం బంగారు గుడ్లన్నీ నాకు ఒకేసారి దక్కుతాయి. దీనికోసం నేను కోడి పొట్ట కోయాల్సి ఉంటుంది. ఈ విధంగా బంగారు గుడ్ల మీద ఆశతో ఆ వ్యక్తి కోడి కడుపును కోసేస్తాడు. అరే, ఇదేంటి? ఇక్కడ ఒక్క బంగారు గుడ్డు కూడా లేదు. అయ్యో భగవంతుడా, ఏంటి నేను చేసిన పని? నా అత్యాశతో నాకు నేనే నష్టం కలిగించుకున్నాను. కాబట్టి ఈ కథ ద్వారా మనకు తెలిసిన నీతేమిటి? దురాశ దుఃఖానికి చేటు అని. అనగనగా ఒకప్పుడు ఒక నగరంలో ఇద్దరు అన్నదమ్ములుండేవారు. వారిలో అన్నయ్య చాలా ధనవంతుడు, కానీ తమ్ముడు చాలా పేదవాడు. అన్నయ్య దగ్గర అన్నీ ఉన్నాయి. మరోవైపు తమ్ముడు దగ్గర తినటానికి తిండి లేదు, వేసుకోడానికి బట్టలు కూడా లేవు. అతని కుటుంబంలో అందరూ ఆకలితో బాధపడుతున్నారు. అతని దగ్గర ఆహారం కొనడానికి కూడా డబ్బుల్లేవు. అతను తన అన్నయ్యని సహాయం అడగడానికి వెళ్ళినప్పుడు అన్నయ్య తమ్ముణ్ణి తిట్టి పంపించేస్తాడు. ఒకరోజు అతను పనిని వెతుకుతూ తిరుగుతాడు. అప్పుడు అతనికి దారిలో ఒక పెద్దావిడ కనిపిస్తుంది. ఆవిడ దగ్గర కట్టెల మూట ఉంటుంది. అమ్మగారిది చాలా బరువుగా ఉన్నట్టుంది, ఇవ్వండి, నేను మీకు సహాయం చేస్తాను. ఏమైంది బాబు, నువ్వు ఎందుకు ఇంత దిగులుగా ఉన్నావు? అమ్మగారు, నేనేం చెయ్యను. నా కుటుంబం ఆకలితో మాడిపోతుంది. కానీ నేనేం చెయ్యలేకపోతున్నాను. నా దగ్గర చేయడానికి ఏ పని లేదు. మీరు నాకేమైనా సహాయం చేయగలరా? సరే, నా మాట విను బాబు. నువ్వు గనక ఈ కట్టెల మూట మా ఇంటికి చేర్చగలిగితే అప్పుడు నేను నీకు ఒక వస్తువునిస్తాను. దాంతో నువ్వు ధనవంతుడివైపోతావు. అలాగే అమ్మగారు. అప్పుడు ఆ తమ్ముడు ఆ పెద్దావిడ వెనక వెళ్ళిపోతాడు. అతను ఆ కట్టెల మూటని వాళ్ల ఇంటికి చేర్చుతాడు. ధన్యవాదాలు బాబు, భగవంతుడి దయవల్ల నీ పేదరికం త్వరలోనే దూరం అయిపోతుంది. అలా చెప్పి ఆ పెద్దావిడ అతని చేతికి పాయసమిస్తుంది. ఇదిగో, ఇది తీసుకుని నువ్వు అడవిలోకి వెళ్ళు. కొంచెం దూరం వెళ్లిన తరువాత నీకు మూడు మామిడి చెట్లు కనిపిస్తాయి. వాటి వెనుక ఒక కొండ ఉంది. నువ్వు జాగ్రత్తగా చూస్తే అక్కడ నీకు ఒక గుహ కనిపిస్తుంది. నువ్వు ఆ గుహ లోపలికి వెళ్ళిపో. అక్కడ ముగ్గురు మరుగుజ్జులుంటారు. వారికి ఈ పాయసం అంటే చాలా ఇష్టం. వాళ్ళు నిన్ను ఈ పాయసం ఇవ్వమని తప్పకుండా అడుగుతారు. నువ్వు వాళ్ళని దీనికి బదులుగా డబ్బులు మాత్రం అడగకు. వాళ్లతో చెప్పు నాకు రాతి తిరగలు కావాలి అని. అతను ఆ పాయసం తీసుకుని అడవి వైపుకు బయలుదేరాడు. దారిలో అతనికి చాలా చెట్లు కనిపించాయి. కొంచెం దూరం నడిచిన తర్వాత
అతని దృష్టి ఒక మామిడి చెట్టు మీద పడింది. అతను జాగ్రత్తగా చూశాడు. అక్కడ మూడు మామిడి చెట్లు త్రిభుజాకారంలో ఉన్నాయి. మధ్యలో ఉన్న చెట్టు వెనక ఒక కొండ ఉంది. అక్కడ గుహద్వారం కూడా ఉంది. అతను లోపలికి వెళ్లాడు. మరుగుజ్జులు అతని చేతిలో పాయసం చూసి అతనితో ఇలా అన్నారు. అరే, పాయసం మాకిచ్చి దీనికి బదులుగా నీకేం కావాలంటే తీసుకో. సరే, నేను నీకు ఇదిచ్చేస్తాను, కాని దీనికి బదులు నువ్వు నాకు రాతి తిరగలి ఇవ్వాల్సి ఉంటుంది. మాకు సమ్మతమే, కాని ఇదేం మామూలు తిరగలి కాదు. దీన్ని తిప్పుతూ నువ్వు ఏం కోరుకుంటే అది నీకు దక్కుతుంది. నీ కోరిక తీరిన తర్వాత దీని మీద ఎరుపు రంగు బట్ట కప్పే, అప్పుడు సామాన్లు తయారవ్వడం ఆగిపోతుంది. మరుగుజ్జులు అతనికి తిరగలి ఇస్తారు. అతను ఆ తిరగలి తీసుకుని బయలుదేరతాడు. అప్పుడతను వాళ్ళింటికి చేరుకుంటాడు. ఇంట్లో తన భార్యాపిల్లలు ఆకలితో కింద కూర్చోవడం చూస్తాడు. అతను తన భార్యతో బట్టపరచమని చెప్తాడు. బట్టని పరిచిన తరువాత అతను ఆ తిరగలిని దానిమీద పెట్టి అతను తిరగలిని తిప్పడం మొదలు పెడతాడు. అప్పుడతనిలా అన్నాడు. తిరగలి తిరగలి, పప్పు కావాలి. అప్పుడక్కడ కందిపప్పు రావడం మొదలవుతుంది. అతను తిరగలి మీద ఎర్ర బట్టని వేస్తాడు. అప్పుడు పప్పు రావడం ఆగిపోతుంది. అతను బట్టని పక్కకు తీసి మళ్లీ తిరగలిని తిప్పడం మొదలుపెట్టి ఇలా అంటాడు. తిరగలి తిరగలి, బియ్యం తెప్పించు. అలా అనగానే అక్కడ బియ్యం రావడం మొదలవుతుంది. మొత్తం అందరూ కడుపు నిండా భోజనం చేస్తారు. అప్పుడు అతను తిరగలి నుంచి చాలా వస్తువులు తెప్పించడం మొదలు పెడతాడు. పిండి, పప్పు, బియ్యం, జొన్నలు, రాగులు అన్నీ. అతను ఆ సామాన్లన్నీ బజార్లో అమ్మడానికి బయలుదేరతాడు. నిదానంగా అతను చాలా డబ్బు పోగు చేస్తాడు. చూస్తూ ఉండగానే అతను ధనవంతుడైపోయాడు. అతను చాలా పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. అతని భార్య, పిల్లలు ఇప్పుడు మంచి మంచి బట్టలు వేసుకోవడం మొదలుపెట్టారు. కాని ఇదంతా చూసి అతని అన్నయ్య ఆశ్చర్యపోయాడు. ఈర్ష్య పడటం కూడా మొదలుపెట్టాడు. అసలు ఇది ఎలా సాధ్యం? కొన్ని రోజుల నుంచి వీడు ఆకలితో మాడుతున్నాడు కదా, మరి ఇప్పుడు హఠాత్తుగా వీడి దగ్గర ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఖచ్చితంగా ఏదో జరిగినట్టే ఉంది. దీని గురించి తెలుసుకోవడానికి అతను తమ్ముడి ఇంటికి వెళ్లి దాక్కుంటాడు. అతనికి అతని తమ్ముడి రహస్యం తెలిసిపోతుంది. తర్వాత రోజు అవకాశం చూసుకుని అతను తన తమ్ముడు తిరగలిని దొంగతనం చేస్తాడు. తన కుటుంబంతో కలిసి నగరం వదిలి ఒక ఎడ్ల బండిలో కూర్చుని పారిపోతాడు. దారిలో వెళ్లేటప్పుడు అతను తిరగలిని పరీక్షించాలి అని అనుకుంటాడు. తిరగలి తిరగలి, ఉప్పు తెప్పించు. తిరగలి నుంచి ఉప్పు రావడం మొదలవుతుంది. కాని అతనికి తిరగలి ఎలా ఆపాలో అస్సలు తెలీదు. చూస్తుండగానే వాళ్ళు ఉప్పు గుట్టలో మునిగిపోయి చచ్చిపోతారు. అందుకే అంటుంటారు, మనం ఎవ్వరినీ చూసి ఈర్ష్య పడకూడదు, మన దగ్గర ఎంత ఉంటే దానితోనే సంతోషంగా జీవించాలి అని. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు షైనీ? తాతగారు, నా పన్ను నొప్పిగా ఉంది. తాతగారు, షైనీకి త్వరలోనే పన్ను ఊడిపోతుందని అమ్మ చెప్పారు. ఓ, అది నిజానికి చాలా మంచి విషయమే. సరే, నేను నీకిప్పుడు కథ చెబుతాను, అది మీకు బాగా అర్థమయ్యేలా చెప్పగలను. కూర్చోండి. స్కేలీ అనేది ఒక చిన్న పాంపిల్ల. అది అడవిలో స్వేచ్ఛగా నివసించేది. సరిగ్గా మీ ఇద్దరిలాగానే అది చాలా అల్లరి చేసేది. అది తన తండ్రితో ఉండేది. స్కేలీ, ఆడుకున్నది చాలు, ఇక ఇంటికొచ్చాయి. అలాగే నాన్నా. అలా ఒకరోజు స్కేలీ చాలా అలసిపోయినట్టు కనిపించింది. నువ్వీరోజు ఎందుకంత దిగులుగా ఉన్నావు స్కేలీ? ఎందుకు నాకు కూడా తెలియదు నాన్నా, కానీ నా ఒళ్ళంతా చాలా దురదగా ఉంది. స్కేలీ, నువ్వు నీ శరీరాన్ని శుభ్రంగానే ఉంచుకుంటున్నావా? అవునన్నా, నేను రోజుకి 2 సార్లు మట్టిలో దొర్లుతున్నాను, అయినా సరే. మరుసటి రోజుకు పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. నాకీరోజు ఒళ్ళంతా నొప్పిగా ఉంది నాన్నా. ఎందుకు నాకు తెలియట్లేదు. నాకు తెలిసి ఏం జరుగుతుందో, నువ్వు పెద్దదాని అవుతున్నావు. కానీ ఇది చాలా నొప్పిగా ఉంది. అప్పుడు ఒకరోజు ఏదో చాలా వింత జరిగింది. నాన్నా, నాన్నా, చూడండి ఏం జరుగుతుందో, నాకు బాగా నొప్పిగా ఉంది. ఏంటి ఏంటి? నాన్నా, ఇక్కడ చూడండి. ఓ, అదా. నాన్నా, మీరెందుకు అస్సలు కంగారు పడట్లేదు? నాకు నొప్పిగా ఉంది. నాకు తెలుసు, అక్కడ ఆ రాయిని చూడు.
వెళ్ళు, వెళ్ళి నీ మెడని ఆ రాయికి పెట్టి రుద్దుకో. ఏంటి? నేను చెప్పినట్టుగా చెయ్యి. కానీ నాన్న, నాకు ఇంకా ఎక్కువ నొప్పి వచ్చే పని నన్ను ఎందుకు చేయమంటున్నారు? స్కేలీ, ముందుగా నేనేం చెప్పానో నువ్వు వెళ్ళి అది చెయ్యి వెంటనే. ఇప్పుడు అర్థమైందా నీకు? నాన్న, ఇది మ్యాజిక్. ఇప్పుడు నేను సరికొత్త పాముని. అది నిజమే. ఇప్పుడు ఏదైతే జరిగిందో అదంతా ఒక మామూలు ప్రక్రియ. మన స్నేక్స్ ఎదుగుదలకి మనం మన పాత చర్మాన్ని వదిలేస్తాం. కొంచెం నొప్పిగానే ఉంటుంది, కానీ ఇదే మనం మన పాత చర్మాన్ని వదిలించుకునే పద్ధతి. దేనికైతే మట్టిలోని క్రిమికీటకాలు అంటి ఉంటాయో, కనీసం ఇప్పటికైతే నువ్వు బ్రాండ్ న్యూ స్నేక్ వే. అవునన్న, నాకిప్పుడు అర్థమైంది. నేను ఇంక వెళ్ళి నా కొత్త చర్మాన్ని నా ఫ్రెండ్స్కి చూపించేస్తాను. సరిగ్గా అలానే షైని, నీ పన్ను ఊడిపోతుంది, కానీ దాని స్థానంలో ఓ కొత్త పన్ను కూడా వస్తుంది. కష్టం ఎప్పుడూ మంచి ఫలితాన్నే తీసుకొస్తుంది. అవును, పోనీలే, దానికి ఎలాగో క్యావిటీ ఉంది. ఈ సూపర్ బాయ్ షైని దేని గురించి దిగులు పడుతున్నాడు? తాతగారు, ఐకమత్యమే మహాబలం అంటే అర్థం ఏంటి? ఓ, నువ్వంత పెద్ద వాక్యం ఎక్కడ విన్నావు? ఈరోజు మా టీచర్ చెప్పారు. సరే, అయితే అర్థం చేసుకోవడం సులువే, కానీ మీకు అర్థం అవ్వడానికి నేను మీకు కథ చెబుతాను. అనగనగా ఒక హెన్ ఒక పొలంలో తన 10 లిటిల్ చిక్స్తో ఉండేది. ఆ 10లో 5 చిక్స్ ఏమో తెల్లగా, 5 ఏమో బ్రౌన్గా ఉండేవి. కానీ చిక్స్ ఒకదానితో ఒకటి స్నేహంగా ఉండేవి కావు. వైట్ చిక్స్ ఎప్పుడూ బ్రౌన్ చిక్స్తో గొడవ పడేవి, చిన్న చిన్న విషయాలకు కూడా ఎప్పుడూ గొడవలే. పిల్లలు, పిల్లలు, మీరలా గొడవ పడకూడదు, మీరందరూ బ్రదర్స్. అమ్మా, ఇప్పుడు ఈ బ్రౌన్ చిక్స్ గొడవ మొదలు పెడతాయి. లేదు, ఈ వైట్వే గొడవ పడతాయి. అమ్మా, అసలు మేమందరం ఎందుకు కలిసి ఉండాలి? అవును, మేము ఎవరి దారి వాళ్ళు చూసుకుంటాము. మీరలా మాట్లాడకూడదు, మీరందరూ ఒకే తల్లి కడుపున పుట్టిన పిల్లలు, మీరందరూ కలిసే ఉండాలి. అయ్యో నా పిల్లలు, వీళ్ళకి అసలు ఏమైంది? గొడవలు రోజు రోజుకి ఎక్కువయ్యాయి, అవి చాలా మొరటుగా తయారయ్యాయి. ఈ బ్రౌన్ చీక్స్ అన్ని హద్దులు దాటేశాయి. ఆడుకోవడానికి మంచి ప్రదేశాలు ఎంచుకున్నాయి, మంచి గింజలు కూడా తింటున్నాయి, మంచి గట్టి మీద పడుకుంటున్నాయి. ఇంకా మాకే మిగిలింది. ఈ మాట నువ్వంటున్నావా? మా నుంచి మంచివన్నీ తీసుకుంటున్నారు. మీరు దొంగలు, కంప్లైంట్ చేయడానికి ఎంత ధైర్యం? దయచేసి మౌనంగా ఉండండి. లేదు, మమ్మల్ని వేరు చేసేయమ్మా, కలిసి ఉండడం కుదరదు. నిజమే, ఎవరి వస్తువులు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోదాం. సరే సరే, ఇంకా ఆపండి, మీ దారిన మీరు వెళ్ళండి. రేపు నేను మీకు మీ వస్తువులు ఇచ్చేస్తాను, మీరందరూ వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోవచ్చు. కానీ ఆ రోజు రాత్రి ఒక విషయం జరిగింది, అది మొత్తం మార్చేసింది. అయ్యో అయ్యో, వాల్ఫ్ వచ్చింది. వినండి పిల్లలు, వినండి, మనం కంగారు పడకూడదు. మనం గనక కలిసిమెలిసి ఉంటే మనం ఆ వోల్ఫ్ను ఓడించవచ్చు. గుర్తు పెట్టుకోండి, తను ఒక్కడే, మనం 11 మంది. ఇది మనలో మనం గొడవ పడే సమయం కాదు, ఇది ఐకమత్యంగా ఉండాల్సిన సమయం. మనం శత్రువుని ఓడించాలి. గుర్తు పెట్టుకోండి, ఐకమత్యమే మహాబలం. ఈ కుటుంబానికి పిచ్చి పిచ్చి, నన్ను ఎవరైనా కాపాడండి. ఆ విధంగా అవి వోల్ఫ్ని తరిమి కొట్టాయి. అది మళ్ళీ ఎప్పుడూ అక్కడికి రాలేదు. మంచి విషయం ఏంటంటే చిక్స్కి తెలిసి వచ్చింది ఐకమత్యంగా ఉండటమే మంచి విషయం అని. కథ భలే సరదాగా ఉంది, నాకు ఇప్పుడు అర్థమైంది ఐకమత్యమే మహాబలం అంటే ఏంటో. పైగా ఇది చాలా మంచి పాఠం కూడా.
అమ్మా అమ్మా, మీ చేతిలో ఉన్నది ఏంటి? అది చాక్లెటా? కేవలం ఒక్కటేనా? అది ఎవరి కోసమమ్మా? షైనీ కోసమా నాకోసమా? నాకు. లేదు, నాకు. సరే సరే, నేను నిర్ణయిస్తాను ఎవరికివ్వాలో. కానీ నేను మీకు చెప్పాను కదా మీ బొమ్మలు కబోర్డ్లో పెట్టుకోమని. మీరేమో అలా చేయనేలేదు. మేమది తర్వాత చేస్తామమ్మా, ముందు చాక్లెట్ ఇవ్వండి. అది నాకు. లేదు, కింద కూర్చుని ముందు ఈ కథ వినండి, అప్పుడు మనం చాక్లెట్ గురించి ఆలోచిద్దాం. హే, స్టోరీ టైం. అనగనగా చాలా కష్టపడే ఒక తల్లి హెన్ ఉంది. దానికి రెండు చిన్న చిక్స్ ఉన్నాయి, జాకీ ఇంకా జానీ. ఒకరోజు అమ్మ కేకు తయారు చేయాలని నిర్ణయించుకుంది. మీకు తెలుసా పిల్లలు, ఈరోజు నేను కేక్ చేద్దాం అనుకుంటున్నాను. భలే ఉంటుంది. ఇక ఇప్పుడు ముందు నేను వెళ్ళి కావాల్సినవి తీసుకురావాలి. పాలు, మైదా, పంచదార, ఇంకా ఎగ్స్, ఇంకా చాలా తేవాలి. సరే అమ్మా, త్వరగా వచ్చేయండి. మీతో పాటు నేను వస్తాను. నువ్వొస్తావా? చాలా మంచిది జానీ. చాలా బరువుగా ఉన్నాయి. ఆ బ్యాగ్స్ అక్కడ పెట్టు జానీ, ఎగ్స్ ఏమో ఫ్రిజ్లో పెట్టు. అమ్మా, మీరు వచ్చేసారా? అప్పుడే కేక్ చేసేసారా? లేదు నాన్న జాకీ, మనం ఇప్పుడు పిండిని తయారు చేసుకోవాలి. నాకు ఇంకా చాలా కావాలి. హో, అయితే త్వరగా చేయండమ్మా, నేను వెయిట్ చేయలేను. మీకు కావలసినవన్నీ నేనిస్తాను, మీకేం కావాలో చెప్పండి. ఇప్పుడు దీన్ని ఓవెన్లో పెట్టాలి. ఇక కేకు సిద్ధం. అది బయటికి తీయటానికి నేను మీకు సహాయం చేస్తాను. వద్దు జానీ, కానీ అది నేను చేసుకుంటాను. ఇది వేడిగా ఉంది. హే, ఇప్పుడు కేకు రెడీ అయిపోయిందన్నమాట, ఇక దాన్ని తినటమే. ఇప్పుడు నేను కేక్ ని కట్ చేస్తాను. జాకీ, ఇది నీ షేర్, ఇక ఇదేమో నీది. కాని అమ్మా, నాకింత చిన్న ముక్కిచ్చారు, జానీకేమో పెద్ద ముక్కిచ్చారు. అంతే కదా జాకీ, ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి మంచి రివార్డు దక్కుతుంది. కాబట్టి మీరిద్దరూ నాకు నా పనుల్లో హెల్ప్ చెయ్యకపోతే మరి నేను మీ ఇద్దరికీ ఎలా రివార్డ్స్ ఇవ్వగలుగుతాను? అర్థమైందమ్మా, నేను వెంటనే రూమ్ మొత్తం సర్దేస్తాను. నేను కూడా. ఆ తర్వాత మీకు మీ రివార్డ్ దక్కుతుంది. తాతగారు, తాతగారు, మీకు న్యూయార్క్ నుంచి ఏమైనా కావాలా? న్యూయార్కా? ఎవరు వెళుతున్నారు న్యూయార్క్? తాతగారు, షైనీ న్యూయార్క్ కి వెళ్తున్నాడు. ఓ, నిజమా? కాని ఎలా? తాతగారు, మా స్కూల్లో ఒక స్టోరీ రైటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది, వాళ్ళు విన్నర్ని న్యూయార్క్ తీసుకెళ్తారు. మీకు తెలుసా, నేను మంచి స్టోరీస్ రాస్తాను. ఓ, అలాగా? కానీ నువ్వు కాంపిటీషన్లో గెలవాల్సి ఉంటుంది కదా. నేను గెలుస్తాను తాతయ్య, తప్పకుండా. మీరే చూడండి తాతయ్య, నేను స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూడగలుగుతాను. అలాగే పిల్లలు, ముందు నేను మీకు కథ చెబుతాను, కూర్చోండి. అనగనగా ఒక ఊళ్ళో ఒకసారి పాలమ్ముకునే అమ్మాయి పాలలో తీసిన వెన్నని కుండలో తీసుకుని వెళుతుంది. నేను ఈ వెన్నని సిటీకి తీసుకువెళ్ళి అమ్ముతాను. నాకు తెలిసి చాలా ఎక్కువ డబ్బులొస్తాయి. ఆ డబ్బులతో నేను కొన్ని కోడిపిల్లల్ని కొంటాను. ఆ కోడిపిల్లలు పెద్దవవుతాయి, అప్పుడు బోలెడన్ని గుడ్లు పెడతాయి, అప్పుడు ఇంకా ఎక్కువ కోడిపిల్లలవుతాయి. అప్పుడు నేను ఆ కోళ్ళని తీసుకువెళ్ళి అమ్మేస్తాను. తర్వాత నేను ఒక పెద్ద కోళ్ల ఫారం పెడతాను. నేను ఒక పెద్ద ఇల్లు కొనుక్కుని రాణిలాగా బతుకుతాను. ఊరు మొత్తంలో నేను గొప్ప ధనవంతురాలనవుతాను. అప్పుడు ఊర్లోనే అందమైన అబ్బాయి నా దగ్గరకొచ్చి నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతాడు. కానీ నేను అతన్ని పెళ్లి చేసుకోను,
నేను కుదరదని చెప్తాను. అయ్యయ్యో, నా వెన్న, నా కోళ్ల ఫారం, నా భవనం. చూశారా పిల్లలు, పాలమ్ముకునే అమ్మాయి తన భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించింది. అందుకే తన దగ్గర ఉన్నది కూడా పోగొట్టుకుంది. అయితే నేను న్యూయార్క్ గురించి ఆలోచించకూడదా? లేదు, ఆలోచించొచ్చు, కానీ ఎక్కువగా ఆలోచించొద్దు. ముందు కాంటెస్ట్కి చక్కగా ప్రిపేర్ అవ్వు. రివార్డ్స్ తర్వాత అవే వస్తాయి. అలాగే తాతగారు, నేనిప్పుడే వెళ్ళి ప్రాక్టీస్ చేస్తాను. నేను నీతో వస్తాను.